క్రికెట్ లో కొన్ని నియమాల్ని మార్చునట్టు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ మంగళవారం ప్రకటించింది. సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని పురుషుల క్రికెట్ కమిటీ చేసిన సిఫార్సుల్ని చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదించింది. ఈ నేపథ్యంలో మార్పుల్ని ఐసీసీ వెల్లడించింది. ఎంసీసీ 2017 క్రికెట్ కోడ్ చట్టాల 3వ ఎడిషన్ అప్డేషన్ల గురించి గంగూలీ నేతృత్వంలోని కమిటీ చర్చించి కొత్త ప్రతిపాదనలు చేసింది. వీటిని ఆ తర్వాత మహిళల క్రికెట్ కమిటీతో కూడా పంచుకుంది. అక్టోబర్1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. ఒక బ్యాటర్ క్యాచ్ అవుట్ అయినప్పుడు క్యాచ్ అవుట్ కి ముందు బ్యాటర్లు ఒకరినొకరు క్రాస్ అయ్యారా లేదా అనే దానితో ఇక సంబంధం లేకుండా స్ట్రైకింగ్ కొత్త బ్యాటర్కి లభిస్తుంది. కరోనా తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో బాల్ పై ఉమ్మిరాయడాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నిబంధన గత 2 సంవత్సరాలుగా అమల్లో ఉంది. అయితే తాజా రూల్స్ ప్రకారం ఉమ్మిరాయడం ఇక కంప్లీట్ బ్యాన్. టెస్టులు వన్డేల్లో 2 నిమిషాల వ్యవధిలోనే కొత్త బ్యాటర్ స్ట్రైకింగ్ లోకి వచ్చి బాల్ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈ విషయం T20లో ప్రస్తుతం 90 సెకండ్స్గా ఉంది. స్ట్రైక్ లో ఉన్న బ్యాటర్ తన బ్యాట్ ని కానీ తన కాలు కొంత భాగాన్ని పిచ్ లో ఉండేలా చూసుకోవాలి. వారు పిచ్ వీడి లెగ్ సైడ్ గానీ ఆఫ్ సైడ్ గానీ బయటికి వస్తే దాన్ని ఎంపైర్ డెడ్ బాల్ గా ప్రకటిస్తాడు. ఇకపోతే బౌలర్ స్ట్రైకర్ కి అందకుండా ఆఫ్ సైడ్ గానీ లెగ్ సైడ్ కానీ చాలా దూరంగా బంతి వేస్తే ఎంపైర్ నో బాల్ గా ప్రకటిస్తాడు. పవర్ ప్లే తదితర నిబంధనలకి విరుద్ధంగా బౌలర్ బౌలింగ్ చేయడానికి పరిగెత్తుతున్నప్పుడు ఫీల్డర్ తప్పుగా కదలాడితే లేకపోతే ఉద్దేశపూర్వకంగా నిబంధనల్ని అతిక్రమిస్తే ఎంపైర్ డెడ్ బాల్ ఇవ్వడంతో పాటు బౌలింగ్ జట్టుకి పెనాల్టీ విధిస్తూ బ్యాటింగ్ జట్టు స్కోరులో 5 పరుగులు కలుపుతారు. నాన్ స్ట్రైకర్ ఎండ్లో రన్అట్ అయ్యే పద్ధతిని ఇప్పుడు అన్ఫెయిర్ ప్లే విభాగం నుంచి రన్అట్ విభాగంలోకి మార్చారు. గతంలో మన్కడింగా పెద్ద దుమారం రేపిన ఈ పద్ధతిని ఇప్పుడు చట్టబద్ధం చేశారు. ఇంతకుముందు బౌలర్ తమ డెలివరీ స్ట్రైడ్లోకి ప్రవేశించే ముందే బ్యాటర్ వికెట్ల నుంచి పిచ్ ముందుకు దూసుకువస్తే బౌలర్ స్ట్రైకర్ ని రన్అట్ చేయడానికి బంతిని విసిరేవాడు. ఇప్పుడు అలా కుదరదు, దాన్ని డెడ్ బాల్ గా పేర్కొంటారు. ఈ మార్పుల్ని ప్రతిబింబించేలా అన్ని ప్లేయింగ్ కండిషన్లు అప్డేట్ అవుతాయని ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ చీఫ్ సౌరవ్ గంగూలీ చెప్పారు. T20లో జనవరి 2022లో ప్రవేశపెట్టిన మ్యాచ్ పెనాల్టీని వన్డేలకు కూడా అమలు చేస్తున్నారు. దీంతో వన్డేల్లో కూడా నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోతే ఆ మిగిలిన ఓవర్స్ లో బౌండరీ దగ్గర నుంచి 30 యార్డ్స్ సర్కిల్లోకి ఫీల్డర్ ని తీసుకురావాల్సి ఉంటుంది. 2023లో ఐసీసీ పురుషుల వరల్డ్ కప్ లీగ్ పూర్తయిన అనంతరం ఇది అమల్లోకి వస్తుంది.